जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी, बीसी ऐक्यता वर्धिलाले, बीसी ऐक्यता वर्धिलाले, बीसी एसटी माइनॉरिटी ऐक्यता वर्धिलाले, बीसी एसटी माइनॉरिटी ऐक्यता वर्धिलाले, जय बीसी, जय बीसी, जय बीसी, तांडू नियोजकवर्ग बीसी संघम इस मीट की मैं पीलगाने इकड़ी मीडिया प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया सोदर हृदयपूर्वक नमस्कार मन सोदर बीसी संघ स्वागत पलटे प्रति सारी इपड़ा बूस्टिंग प्रति बड़ी अंके हृदयपूर्वक धन्यवाद स्वागत लास्ट నేడు తాండూర్ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణ నేతృత్వంలో తాండూర్ ప్రాంతంలో చాలా బలంగా ఉంది మరి దాంట్లో నేను ఒక క్రియాశీలంగా 1992 నుంచే ఒక విద్యార్థి నాయకునిగా కాలేజ్ యూనిట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తాండూర్ విద్యార్థి సంఘం నాయకుని దగ్గర నుండి వికారాబాద్ జిల్లా సంబంధించి అప్పుడు వికారాబాద్ జిల్లా లేకుండే ఒక డివిజన్ కు వికారాబాద్ డివిజన్ కి సంబంధించి విద్యార్థి కార్యదర్శిగా నుండి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది మరి ఆ రోజుల్లోనే 1997 లోనే మరి తాండూర్ చరిత్రలోనే మొట్టమొదటి బీసీ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సదస్సుకు మరి అప్పుడు ఉన్నటువంటి సుప్రణ గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే మరి సుప్రణ గారి నేతృత్వంలో మరి అలాగే చాలా మంది పెద్దలు ఉండే శ్రీనివాస్ అని మరి అంజీ అని బసయ్య అని వీళ్ళందరూ కూడా ఆ రోజు నేతృత్వం వహిస్తే మరి యువకుడు ఉన్నాడు యువకుడు ఆధ్వర్యంలో నడువు జరిపిద్దామని చెప్పేసి ఆ రోజు 1997 మరి ఎంపీటీఆర్లో బ్రహ్మాండంగా బీసీ సదస్సు ఏర్పాటు చేసుకొని దానికి ఆర్ కృష్ణ గారి అధ్యక్షుని మరి ముఖ్యంగా వకలవరం కృష్ణమోహన్ రావు కూడా అప్పుడు ఆర్ కృష్ణ శిష్యునిగా ఉంటుండే ప్రధాన కార్యదర్శి ఉంటుండే ఆయన కూడా గెస్ట్గా పిలిచి అక్కడ మనం బ్రహ్మాండం కార్యక్రమం వేట్ చేసుకొని ఫస్ట్ మొదటగా బలమైన బీసీ వాదాన్ని నినాదాన్ని తాండూరులో వినిపించడం జరిగింది దాని తర్వాత 2000 సంవత్సరంలో మరి అప్పట్లో దేవేందర్ గారు బలమైన నాయకునిగా రాష్ట్ర నాయకునిగా మినిస్టర్గా ఉన్నారు మరి మేము హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అక్కడ ఏర్పాటు చేస్తే ఒక విద్యార్థి నాయకునిగా నేను ఇక్కడ నుండి చాలామంది విద్యార్థులను తీసుకుపోయి అక్కడ మా తాండూరు కావాల్సిన సమస్యలను కూడా ఆ రోజులో చెప్పడం జరుగుతూ ఉంది మరి అంతేకాదు మరి సుప్రణ గారు మరి నీలు స్కూల్లో ఉన్నప్పటి నుంచి 89-90 నుంచి కూడా అనేక సందర్భంలో హాస్టల్ విద్యార్థులు ఎప్పుడు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఉన్నదంటే తాండూరులో ఉన్న హాస్టల్ తాండూరు వికారాబాద్ శంకర్పల్లి నుంచే వందలాది మంది విద్యార్థులు అందరూ కూడా ధర్నాకు వెళ్ళి ఈరోజు బీసీ సంఘాన్ని మరి బీసీలో ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ డిమాండ్ సాధనలో మనం తాండూరు కీలక పాత్ర అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం మరి అదే రకంగా మరి దాని తర్వాత అనేక ఉద్యమాలు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే కొన్ని నా వ్యక్తిగత కారణాల వల్లనో ఏమిటనో మధ్యలో కొంత బ్రేక్ అయ్యి మళ్ళీ 2013 కొంచెం యాక్టివ్నెస్ తీసుకురావడం జరిగింది మరి 2015 నేను ఏదైతే తాండూరు నియోజకవర్గ కన్వీనర్గా నన్ను ఆర్ కృష్ణ అన్న గారు నియమించారో ఆ రోజటి నుంచి నేటి వరకు నిరంతరంగా మరి ప్రజల పక్షాన బీసీల కోసము విద్యార్థుల కోసము కులవృత్తుల వారి కోసము నిరంతరంగా వాళ్ళకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ బీసీ సంఘం మరి బీసీ సంఘం అంటే ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్కి మార్పేరు మీకు అందరూ కూడా తెలుసు ఏదైతే 2018లో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంత అయోమయ పరిస్థితి ఏర్పడ్డదో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రోహిత్ రెడ్డి ఇతర పార్టీలకు పోవడం మరి ఆ పార్టీ అంత నిశ్శబ్దం ఉండడంతో ఆ రోజుల్లో కేవలం మీ ముందరుండి ఈరోజు అందరినీ ప్రశ్నించడం ఎదిరించడం ప్రభుత్వాలతో కూడా కొట్లాడినటువంటి సంస్థ మా బీసీ ఆర్గనైజేషన్ మరి అంతేకాదు మరి తెలంగాణలో కరోనా టైంలో ఇక్కడంతా కూడా బీసీలకు కానీ పురులతులకు కానీ ముఖ్యంగా టీచర్లపై అనేక సమస్యల నుండి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అప్పుడు టీపీటీఏ పని ఒక సమస్యలు చేస్తే దానికి బీసీ సంఘం ద్వారా మేమంతా వాళ్ళకి మద్దతు ఇచ్చి మేము వారికి అండగా ఉండి తాండూరులో మరి బీసీ సంఘం టీపీటీఏ ప్రైవేట్ టీచర్స్ ఫోరంకి ఏదైతే నేను గౌరవ జిల్లా అధ్యక్షునిగా ఉండి
ఆ రోజు నేను ముందు ఉండి దానికి నేతృత్వం వహించి పెద్ద ఎత్తున ఒక ఊపు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. వాళ్ళని తీసుకుని వాళ్ళు ఇంపార్టెంట్ మనం ఖాళీ ఎంతకుండా అవసరమైనప్పుడు ఖాళీ రౌండ్ చేసుకున్నాం సార్. ఎందుకంటే ముందరికి రండి. అదేవిధంగా ఆ కరోనా టైంలో మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించినటువంటి శక్తి మన తాండ్రి బీసీ సంఘం ఉంది. ఫస్ట్ తెలంగాణలో ఎక్కడ కూడా జరగలేదు. ప్రైవేట్ టీచర్లు అంతా కూడా కరోనా టైంలో అయోమయ పరిస్థితి ఉన్నారు. వాళ్లకు బతకలేని పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు ఉన్నటువంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేయాలి, ఇళ్లకే చెల్లిపోవాలి, కిరాయి లేక అనే పరిస్థితులు ఉంటే ఆ రోజు బీసీ సంఘం ప్రైవేట్ టీచర్స్ ఫోరంకి మరి నేతృత్వం వహించి వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నదో మేము ముందు నుంచి మరి సబితారెడ్డి గారు గౌరవ మంత్రివర్లు సబితారెడ్డి గారు కానీ మరి రంజిత్ రెడ్డి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కానీ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని మరి తెలంగాణ వ్యాప్తంగా మేము విస్తరించడమంటే అది కేవలం తాండ్రు నియోజకవర్గ బీసీ సంఘంకే ఆ గౌరవం దక్కుతుంది. మరి దాన్ని పేరు చేసుకొని ప్రభుత్వం కూడా దిగి వచ్చి ప్రతి ఉపాధ్యాయునికి 2000 రూపాయలు మరి రైస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తాండూరున్న నియోజకవర్గంలో బీసీ సంఘం ఎంత గట్టిగా ఉంది అనేసి ఒక మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మేము ఆరోజు చేయడం